गौरव मुख्यमंत्री गारु डाक्टर सीना रेड्डी गारु चनिपोयिन संदर्भंलो एंतो गोप्प महोन्नतमैनटुवंटि व्यक्ति गोप्प कवि ఈ ప్రాంతం గురించి ప్రజల గురించి ఎన్నో రచనలు రచించినటువంటి గొప్ప వ్యక్తులు ఎన్నో అవార్డులు తెలంగాణలో పెట్టినటువంటి ఆనిమత్యం ఎంతోమంది మహానుభావులకు కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కవులు కళాకారులకు గుర్తింపిచ్చి వారి పేరు మీద జయంతి ఉత్సవాలు అవార్డులు ప్రకటించి దాశరథి కాలేజీ నుంచి చూస్తే ప్రతి ఒక్కరికి కూడా ఆదరణ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈరోజు మరి డాక్టర్ సినారే పైన కూడా ఆ రోజు చనిపోయిన సందర్భంలో ముఖ్యమంత్రి గారే తనే ఒక పెద్ద కొడుకుగా బాధ్యత తీసుకొని చివరి వరకు అంతిమ సంస్కారం చేసిన తర్వాత లాస్ట్ వరకు ఉండి నడిపించి మరి వారి పేరు మీద ఒక హాల్ ఉండాలి ఒక మంచి ఆడిటోరియం కట్టుకోవాలని చెప్పి ఆ రోజు ప్రకటించడం జరిగింది. 29 రోజు ఒక మంచి విలువైనటువంటి ప్రాంతంలో పెద్దలు శాసనసభ్యులు మరియు మాజీ మంత్రివర్యులు దానం నాగేందర్ గారు తర్వాత మా పురపాలక ఐటీ శాఖ మంత్రి గారు ఒక మంచి ప్లేస్లో కావాలన్నప్పుడు వారే స్వయంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఈ ప్లేస్ని చూసి మరి ఒక మంచి సుందరంగా హాల్ను నిర్మించాలని చెప్పి మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. అంతా మరి సిరిసిల్లలో ఉండి సిరిసిల్లలో సిరిసిల్ల జిల్లా వాసి అంత ఒక మంచి ఆర్టిక్ చేయాలని చెప్పి కేటీఆర్ గారు కూడా ప్లాన్ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. మరి ఆ రోజు సందర్భంగా వారితో పాటు నడిచినటువంటి కవులను అనేక సందర్భాల్లో పనిచేసినటువంటి ఆయా సంస్థలోని ప్రముఖులను వారందరూ కూడా ఆహ్వానించుకొని వారి కుటుంబ సభ్యులు కూడా ఆహ్వానించుకొని ఆ రోజు కార్యక్రమం చేయాలని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ఆదేశం మీద ఈరోజు మా పెద్దలు గ్రామీణ గారు మేము స్థలపరిచయం చేయడం జరిగింది. ఎల్లుండి కేటీఆర్ గారు మేమందరం కూడా కేటీఆర్ గారు మేమందరం కూడా ఇక్కడ వచ్చి ప్రారంభించుకొని దాని యొక్క మంచి నమూనాను ఒక మంచి ఆర్టిక్ ద్వారా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారే స్వయంగా ఒక మంచి ఆర్టిక్ వీరందరి సహకారంతో ఒక మంచి భవనాన్ని అక్కడ నిర్మించుకొని వారి యొక్క సాహిత్యము వారి యొక్క సాంప్రదాయాలకు అనుగుణంగా ఒక మంచి కార్యక్రమం నిర్వహించుకోవడానికి వేదికగా ఇది ఉంటుందని చెప్పాను.